మంచి మాటలకు స్వాగతం అండి బలహీనంతో మీ ముసలి తల్లిదండ్రులు వేగంగా నడవలేకపోతూ ఉంటే ఒక్కసారి మీరు మీ యొక్క మొదటి అడుగును గుర్తు చేసుకోండి వారి యొక్క రోగాలకి ఖర్చు చేసేటప్పుడు మీ ప్రతి కోరికను తీర్చడానికి వారు వారి కనీస అవసరాలకు కూడా చంపుకున్నారని మర్చిపోకండి వారి ముసలితనం వల్ల వారి మతిమరుపు గురువైతే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వారిని ఒక బరువుగా భావించకండి తొమ్మిది నెలలు తల్లి కడుపులో మోస్తే మిగతా మీ జీవిత మొత్తాన్ని వారి కళ్ళల్లో మోసారని మర్చిపోకండి ఇక వారి జీవిత పరితయం జాగ్రత్తగా చూసుకొని వారికి వీడుకోలు కూడా మీరే పలకండి గుర్తు చేసుకోండి ఈ లోకంలోకి మీకు స్వాగతం వారే పలికారని వారికి మీరు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరని చచ్చాక శవంగా మారే శరీరం ఎవరికి కనపడని ఆత్మ మట్టిలో కలిసిపోయే మాంసం ముద్ద ఇక కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోలేనని బంధాలు దీనికోసం అబద్ధాలు మోసాలు నీతి నియమాలను వదిలేయటం పగలు ప్రతీకారాలు ఇక సాటివారిని వారిని మానసికంగా హింసించి పైశాచికంగా ఆనందం పొందడం దీనికోసమా మీరే ఆలోచించండి ఈ ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ప్రేమించిన వాడిని వదిలేసి వేరే వారిని వివాహం చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారని చాలామంది భ్రమపడుతూ ఉంటారు కానీ వేరే వారిని పెళ్లి చేసుకోకపోతే మేము చస్తాము అని తల్లిదండ్రులు బెదిరించడం వల్ల వారు మనసును చంపుకొని వారి యొక్క జీవితాలను తల్లిదండ్రులు దుఃఖానికి అంకితం ఇచ్చేస్తున్నారు వారి అదృష్టం బాగుంటే కొంతమంది సంతోషంగా ఉంటున్నారు ఇక మరికొందరు అత్యంత నరకంలోకి తమంతట తామే ప్రవేశించబడుతున్నారు మీరే ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా అర్థం చేసుకునే వారిని ఎలా ఉన్నా సరే ప్రేమించేవాడిని తమ ఇష్టాలను గౌరవించేవారిని ఏ స్త్రీ ఎందుకని వదులుకుంటుంది గుర్తుంచుకోండి ప్రేమ అనేది కేవలం ఇవ్వటంలోనే చూపించండి దాన్ని తిరిగి ఎప్పటికీ ఆశించకండి ఎందుకంటే మనం ఏదైనా ఇచ్చి తిరిగి ఆశించినట్లయితే అది ఎప్పటికీ కూడా మనకు దక్కదు ఎలాగైతే ఫలితం గురించి ఆలోచించకుండా ఒక కర్మని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తారో అలాగే ప్రేమను కూడా ఏది ఆశించకుండా కేవలం ఇస్తూనే వెళ్ళండి గుర్తుంచుకోండి ఫలితం గురించి ఆశించకుండా కర్మను నిర్వర్తించే వారికే ఫలితం దక్కుతుందని మీ జీవితంలో కూడా మంచి రోజులు తప్పకుండా వస్తాయి మీరు కూడా అందరికంటే అద్భుతంగా జీవిస్తారు జీవితం అక్కడితోనే ముగిసిపోయింది అనుకోకండి అంతకు మించి రెండింతలు ప్రేమ మీకు భవిష్యత్తులో తప్పకుండా లభిస్తుంది మీ భార్యను మీరు ప్రేమించండి మీ తల్లిదండ్రులను గౌరవించండి మీ పిల్లల్ని మీరు గుండెలకు హత్తుకోండి ఏ సమయంలో ఎవరికి ఇవ్వాల్సిన ప్రేమను వారికి తప్పకుండా పంచడం నేర్చుకోండి మీరు పంచిన దానికి మించిన ప్రేమ అంతకు మించిన గౌరవం అంతకు మించిన తృప్తి మీకు జీవితంలో తప్పకుండా లభిస్తుంది అంతేకాని జీవితంలో కోల్పోయిన ఒక్కరి గురించి ఏడుస్తూ కూర్చోవలసిన అవసరం మీకంటే మీకేంటి ఆ కర్మకు మీకెందుకు ఆ దుఃఖం మీకెందుకు ఇంకా జీవితంలో పొందాల్సినవి ఎన్నో ఉండగా ఆనందంగా జీవించండి అంతా మంచే జరుగుతుంది ఈ సృష్టిలోనే అత్యంత ప్రత్యేకమైన వస్తువు ఏమిటి అందరికన్నా ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు అన్నిటిలోనూ ప్రత్యేకమైన అస్త్రం ఏది ఈ మీ విషయంలో అత్యంత ప్రత్యేకమైన సమయం ఏది ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మనసులోకి వస్తాయి ఇక వీటికి సమాధానంలో వెతకడం కోసం మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటాము ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాము అవునా కానీ దానికి సమాధానం మన మధ్య ఉంటుంది మన దగ్గరలోనే ఉంటుంది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మీకు ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు అంటే అందుకు సమాధానం ఈ సమయంలో మీతో పాటు ఉన్నవారు మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు అన్నిటికంటే ప్రత్యేకమైన అస్త్రం ఏమిటి అంటే ఈ క్షణం మీ దగ్గర ఉంది ఇక ఇదే మీ అస్త్రం అన్నిటికంటే ప్రత్యేకమైనది కాదంటారా అన్నిటికంటే ప్రత్యేకమైన వస్తువు ఏమిటి అంటే ఈ క్షణం మీ చేతుల్లో ఉన్నది అన్నిటికన్నా ప్రత్యేకమైన రాజధాని ఏది అంటే ఈ సమయంలో మీ తరంలో ఉన్నది అలాగే అన్నిటికంటే శ్రేష్టమైన ప్రత్యేకమైన క్షణం ఇప్పుడు మీరు జీవిస్తున్న ఈ క్షణమే ఏముందో అది ఇప్పుడే ఉంటుంది ఇక మరుక్షణం మీరు ఉంటారో లేదో మీకు కూడా తెలియదు కనుక ఒక వ్యక్తో ఒక వస్తువో ఒక అస్తమో లేదా ధనమో గురించో ఏం చెప్పగలరు జీవితం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఈ క్షణం మాత్రమే కేవలం వర్తమానంలోనే ఉంటుంది ఇక మిగిలినవన్నీ మీ యొక్క ఊహల్లోనే కాబట్టి ఈ క్షణంలోనే జీవించండి మీకు ఎంతగానో ఆనందం లభిస్తుంది అర్థమైందనుకుంటా ఇక అందరూ నాతో పాటు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో వినండి ఆడియో ఇక ఇన్ని మంచి మాటలతో మీకు ఏ మాట నచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం ఇంకో మంచి వీడియోలో